समाचार है? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఈ రోజు నేను మీకు హెన్నా ఏది మిక్స్ చేయాలి, ఎలా మిక్స్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. అలాగే నేను యూస్ చేస్తున్న హెన్నా ఏంటనేది కూడా చూపిస్తాను మీకు. సో నేను యూస్ చేస్తున్న హెన్నా ఇది కరాచీ వాలా హెన్నా. చాలా బాగుంటుంది, చాలా మంచి కలర్ వస్తుంది. దాంట్లో నేను आमला पाउडर कोड़ा यूज चेस्तुन्नानु. इदि हेयर चाला मंचिदि आमला पाउडर अनेदि. सो आमला पाउडर वेयडम वल्ला मनकि मन हेयर ग्रोथ एंटी थिक्नेस एंटी अंता बागुंटुंदि. सो हेन्ना एक्चुअली वैट हेयर अनेदि मनकि अंदरिकी वस्तुंदि, कोंदरिकि तक्कुव एज लो वच्चेस्तुंदि, कोंदरिकि एज लो वस्तुंदि. सो तक्कुव एज लो वच्चिंदनेसि मनकि फुड प्रॉब्लम्स इप्पुडुन्न पोल्यूशन्स वल्ल తర్వాత మనకి జెంటికల్ ప్రాబ్లం వల్న. సో నాకైతే ఎర్లీగానే వచ్చింది వైట్ హెయిర్ చాలా. ఈ హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలో చూసేద్దాం. మరి మనం ఒక బౌల్ లో వాటర్ వేసుకొని, వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులో టీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను కరాచీ వాలా హెన్నా అండ్ ఆమ్లా పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇలా ప్రికాషన్ బాయిల్ అయిన తర్వాత మనం ఒక టీ పౌడర్ ప్లేస్ లో కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. బాయిల్ అయిన తర్వాత మనం ఒక ఐరన్ బౌల్ లోని ఈ కరాచీ వాలా హెన్నా నేను స్టీల్ బౌల్ లో కూడా చెక్ చేశాను, మంచి కలర్ వచ్చింది. కానీ ఐరన్ బౌల్ లో మిక్స్ చేశాను. సో ఈ ఐరన్ బౌల్ లోని ఆమ్లా పౌడర్ కొంచెం, అలాగే హెన్నా పౌడర్ మనకి హెయిర్ కి లెంత్ పెట్టి ఎంత కావాలో అంత మనం వేసి మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో లుంప్స్ లేకుండా బాగా ఇలా డికాషన్ చల్లారిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ బట్టి మన హెయిర్కి పెడితే ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం వాటర్ మిక్స్ చేసుకుని దాని థిక్నెస్ చూసుకోవాలి. సో హెన్నా చూసారా ఎలా వచ్చింది. దీంట్లో పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయలేదు, అలానే మంచి కలర్ వస్తుంది నాకు. సో ఎవరికైతే కండిషనర్ కావాలో హెయిర్కి, వాళ్ళు పెరిగి యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం వేడి నీటిలో, గోరువెచ్చ నీటిలోనే మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. షాంపూ అయినా చేయొచ్చు, లేకపోతే షాంపూ చేయకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. సో హెన్నా చూసారు కలర్ ఎలా వచ్చిందో, మంచి కలర్ వస్తుంది. ఫస్ట్ నేను నూపుర్ హెన్నా యూజ్ చేసేదాన్ని, దానికన్నా ఇది కొంచెం ఇంకా బెటర్ రిజల్ట్స్ లాగా నాకు అనిపించింది. సో చూడండి, మీరే చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ నూపుర్ హెన్నా యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు కరాచీ వాళ్ళ యూజ్ చేస్తున్నాను. నాకైతే బాగా కలర్ అది వస్తుంది. సో దీన్ని పర్ఫెక్ట్ గా కలుపుకుంటే డెఫినెట్ గా మంచి కలర్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.